మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ప్రతి మనిషికి ఏదో ఒక సమస్య ఉంటుంది. అయితే మనం ప్రతిరోజు ఉపయోగించే కొన్ని వస్తువులతో ఎటువంటి సమస్యలు అయినా బయటపడవచ్చని పండితులు చెబుతున్నారు. వాటిలో ఎంతో శక్తివంతమైనవి లవంగాలు. నవగ్రహాల అనుగ్రహం పొందాలంటే లవంగాలను ప్రత్యేకమైన విధి విధానాలతో ఆచరించాలి. మరి లవంగాలతో ఏ పరిష్కారం చేస్తే ఆర్థిక సమస్యల నుండి బయటపడవచ్చు అనే విషయాన్ని ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. ఆర్థిక సమస్యల నుండి సులభంగా బయటపడాలంటే బుధవారం పూట లవంగాలతో ఇలా చేయండి. బుధవారం రోజు లక్ష్మీదేవి చిత్రపటం దగ్గర దీపారాధన చేయండి. అమ్మవారి దగ్గర గులాబీ పువ్వులు ఉంచండి. అలాగే ఒక ఎరుపు రంగు వస్త్రంలో 2 లవంగాలు ఉంచి మూట కట్టండి. అంటే లక్ష్మీదేవిని పూజించేటప్పుడు 2 లవంగాలను ఎర్రటి వస్త్రంలో ఉంచి మూట కట్టి లక్ష్మీదేవి పూజలో ఉంచండి. లక్ష్మీదేవిని పూజించుకున్న తర్వాత ఈ మూటను తీసి మీ బీరువాలో పెట్టండి. తద్వారా ధనప్రాప్తి కలుగుతుంది. ఈ లవంగాలను దాచిపెట్టినట్టు ఎవ్వరికీ చెప్పకూడదు. అలాగే తీవ్రమైన అప్పుల బాధలు ఉన్నవారు ఆ అప్పుల నుండి బయటపడటానికి బుధవారం నాడు ఇప్పుడు చెప్పే విధంగా చేయండి. బుధవారం నాడు మీరు చక్కగా స్నానం చేసి ఒక పసుపు రంగు వస్త్రం తీసుకోండి. దానిలో 7 లవంగాలను మూట కట్టండి. బుధవారం నాడు రాత్రి మీరు నిద్రించే ముందు మోకాళ్ళ మీద కూర్చుని 2 చేతుల్లో ఆ పసుపు రంగు మూటను పట్టుకుని మాకున్న అప్పుల బాధలన్నీ త్వరలోనే తొలగిపోవాలని కోరుకోండి. ఆ తర్వాత పసుపు రంగు మూటను మీ దిండు కింద ఉంచి నిద్రపోండి. బుధవారం నాడు రాత్రి ఇలా చేసి గురువారం ఉదయం నిద్ర లేచిన తరువాత స్నానం చేసి ఆ మూటను మీకు దగ్గరలో ఉన్న రావి చెట్టుకు కట్టేయండి. ఇలా చేస్తే చాలా త్వరగా మీకున్న అప్పుల బాధలన్నీ తొలగిపోతాయి. కాబట్టి మీరు అప్పుల బాధలతో కానీ ఆర్థిక సమస్యలతో కానీ బాధలు పడుతూ ఉంటే బుధవారం నాడు లవంగాలతో ఈ పరిష్కారాలను చేసి లక్ష్మీదేవి అనుగ్రహంతో ఐశ్వర్యాన్ని పొంది కుటుంబంతో సంతోషంగా జీవించండి. మర్చిపోవద్దు